ఎందరో మహానుభావులు, అందరికీ నా వందనాలు, నమస్కారం. పెళ్ళి చూడ్డానికి సంతోషం, చేయడానికి కష్టం. తండ్రికి కూతురి పెళ్ళి చేయడం సంతోషం, అది చూసి 10 మందికి చెప్పుకోవడం ఇంకా ఆనందం. ఏమ్మా ఇక్కడున్నా ఒంటరిగా, అందరూ వెయిట్ చేస్తున్నారు కింద నీకోసం. పదన్నా. ఏంట్రా భయంగా ఉంది నాన్నా? భయమా నా కూతురికి? అక్కడ ఎలా ఉండాలో తెలియదు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు, వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటారో లేదో భయంగా ఉంది నాన్నా. నా కూతురు కూడా భయపడుతుందా? ఆశ్చర్యంగా ఉందిరా. ఏంది నాన్నా, నేను భయపడుతుంటే నువ్వు నవ్వుతున్నావు? తల్లి, ఇది ప్రతి ఇంట్లో ఉండేదే. భయం అంటావా, అది కూడా ఉంటుంది. అక్కడ నాన్న ఉండడు, అమ్మ ఉండదు, తమ్ముడు కూడా ఉండడు, అలా అని భయం వేస్తుంది. అలా అని పెళ్లి చేసి పంపించకుండా ఉంటామా? అంటే నేను ఎలా అయినా ఉండని, నాకు పెళ్లి చేసే పంపించేయాలి అంతేనా? అలా కాదురా, నువ్వంటే మాకిష్టమే, నేను పంపించేంత ఇష్టం కాదు. నువ్వు భయపడుతున్నావని నిన్ను స్కూల్ పంపించకుండా ఉన్నానా? నువ్వు భయపడుతున్నావని నీకు సైకిల్ ఇప్పించకుండా ఉన్నానా? తీసిచ్చావులే. అలా చేశాను కాబట్టే స్కూల్లో నీకు బెస్ట్ ఫ్రెండ్స్ దొరికారు, సైకిల్తో మెమరీస్ ఇచ్చాను. అవన్నీ ఎలా వచ్చాయి? నువ్వు భయపడుతూ స్కూల్కి వెళ్ళినావు కాబట్టే నీకు బెస్ట్ ఫ్రెండ్స్ దొరికారు. భయం అనేది ఉంటేనే ఏదైనా సాధించగలం. భయం అనేది ఉండాలి తల్లి, ఉండాలి. అలా కాదు నాన్న, ఇంట్లో ఏ పని చేసినా చేయకపోయినా నన్ను అడగరు, అక్కడ అలా కాదు కదా. తల్లి, నువ్వు ఇంట్లో పని చేసినా చేయకపోయినా నిన్ను ఎవరూ అడగరు, అలానే నువ్వు చేయకుండా ఉండవు. నా కోసం నాకు ఇష్టమైన పనులే చేస్తావు. అలాంటి భర్తనే తీసుకొచ్చాను, సారీ అలాంటి కుటుంబాన్ని తీసుకొచ్చాను. నా కూతురు అక్కడ కష్టపడుతుంటే నేను హ్యాపీగా ఉంటానా? అబ్బాయి చాలా మంచోడు, కుటుంబం కూడా నిన్ను కన్న కూతురులా చూసుకుంటుంది, హ్యాపీగా వెళ్ళచ్చు. కానీ నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్తున్నావురా. నాన్నా, నువ్వే కదా పంపిస్తున్నావు, నేను పోన్లేపో. పుట్టినప్పుడు ఏడ్చి నన్ను నవ్వించింది, పెళ్ళయ్యాక తను నవ్వుతూ నన్ను ఏడిపిస్తూ వెళుతుంది. మీ సంగీతం చిట్టిరాజు.